जिला विभजन में मेलियापुट्टी केन्द्र आईटीडीए एर्पा चेयरनि कोरुतू मेलियापुट्टी मंडल में अखिल भारत रैतु कूली संघं नायकुलु र्याली निर्वहिंचारु। ఈ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ, ప్రస్తుతం మన జిల్లా 8 నియోజకవర్గాలతో ఏర్పడింది. ఈ నియోజకవర్గాలలో 16 మండలాల్లో ఆదివాసీలు ఉన్నారని అన్నారు. 5 సబ్ప్లాన్ మండలాలు మిగిలాయని, ఈ 5 సబ్ప్లాన్ మండలాల్లో మందస, మెలియపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు 4 సబ్ప్లాన్ మండలాలకు మెలియపుట్టి భౌగోళికంగా దగ్గరగా ఉందని, ఇప్పుడున్న జిల్లాకు ఆదివాసీలున్న మండలాలకు అందుకు భౌగోళికంగా అందుబాటులో ఉండేది మెలియపుట్టు మండలం అని, అందుకనే మెలియపుట్టు కేంద్రంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టు అధికారి పరిపాలనకు సౌలభ్యంగా, ఇతర ప్రాంతాలకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. ఆదివాసీలు జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈరోజు మెలియపుట్టు కేంద్రంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఆదివాసీలకి మద్దతుగా సీతం ఐటీడీఏ మెలియపుట్టు కేంద్రంగా కావాలని ధర్నా గ్రూప్ని ఇచ్చారు. వారికి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున బలపడతడానికి, వారి సంఘీభావం జరపడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము వచ్చాం. ఈరోజు జిల్లాలో విభజన జరిగిన తర్వాత, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలు జరుగుతున్న అన్యాయాలపై సీతంపేట ఐటీడీఏ పార్టీపురం వెళ్ళిపోయిన తర్వాత, ఈ 8 నియోజకవర్గాలతో కూడిన శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీల పరిస్థితి అదో విధం పాలవుతుందని చెప్పేసి అనేక సంఘాలకు కూడా మేము పిలుపునిచ్చాం. మాకు సంఘీభావంగా తెలియజేయమని ఉద్యోగ సంఘాలకి, కార్మిక సంఘాలకి, అందరికి కూడా మాకు మద్దతు పలికి, ఏదైతే మా భౌగోళికంగా ఐటీడీఏ మెలియపుట్టు కేంద్రంగా పెట్టినట్లయితే అటు ఒక మెలియపుట్టికి, అటు ఒక తెక్కలి, నందిగాం, కొత్తూరు అన్ని గ్రామాలకు కూడా మెయిన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు కూడా ఇక్కడ మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ స్థాపించాలని, అలాగే 8 నియోజకవర్గాలతో కూడినటువంటి తప్పనిసరిగా మాకు సీతంపై ఏదైతే పాలకొండ నియోజకవర్గం, ఎఫ్టీ నియోజకవర్గం పార్వతీపురం విడిపోయిందో, ఈ 8 నియోజకవర్గాలతో కూడిన తప్పనిసరిగా మాకు ఒక నియోజకవర్గం కేటాయించడానికి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ అప్పుడు జిల్లాల విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా జిల్లా విభజనలు అనేవి చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ 8 నియోజకవర్గాలతో కూడినటువంటి శ్రీకాకుళం జిల్లాకి 16 మండలాల్లో గిరిజనులు ఉన్నారు, 5 సబ్ప్లాన్ మండలాలు ఉన్నాయి. 5 సబ్ప్లాన్ మండలాల్లో 4 సబ్ప్లాన్ మండలాలు మెలియపుట్టి నుండి కొత్తూరు వరకు ఉన్నాయి. అందుకనే మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఇవ్వడం ద్వారా ఏదైతే ఇప్పుడున్న 16 మండలాల్లో గిరిజనులు ఉన్నారో, ఈ గిరిజనులందరూ కూడా మెలియపుట్టి అనేటటువంటిది ఒక సెంటర్ పాయింట్ అవుతుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ అధికారి, ప్రాజెక్ట్ అధికారి, ఇతర విభాగాలకు చెందినటువంటి అధికారులు ఇక్కడ ఉండడం ద్వారా జిల్లా నలుమూలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకానికి ఇది న్యాయం చేకూరుతుందని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము భావిస్తూ, అందుకని మా జిల్లా కార్యవర్గం ఇవాళ ఒక తీర్మానం చేసింది, మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, గిరిజన గ్రామాలన్నీ ఏజెన్సీలో చేర్చబడలేదు. మహోత్తర శ్రీకాకుళం సాహిత్య గిరిజన రైతాంగ పోరాటంలో 360 మంది ఆనాడు అమరులైనారు. వేలాది మంది గిరిజనులు జైలుకెళ్లారు, అరెస్టులయ్యారు. వారు త్యాగ ఫలితంగా ఆనాడు ఐటీడీ మేము అప్పుడు కోరినట్టుగా మెలియపుట్టిలో మినీ ఐటీడీఏ కావాలని మేము అడిగాము. ఆ రోజుల్లో, ఆ రోజు కూడా ఆయన సానుకూలంగా స్పందించి మెలియపుట్టు కేంద్రంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మినీ ఐటీడీఏ ఇస్తామని మాకు గిరిజన సంఘాలకు హామీ ఇచ్చారు. ఈరోజు అయితే ఏదైతే హామీ తప్పనిసరిగా ఐటీడీఏ రూపంలో తీసుకురామని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేడుకుంటున్నాం. జై ఆదివాసీ. గిరిజన కార్పొరేషన్ లాంటివి వచ్చాయి, కానీ ఈవేళ శ్రీకాకుళంకి సీతంపేట వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఈ జిల్లాకి ఐటీడీఏ లేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. అందుకని ఖచ్చితంగా ఐటీడీఏ కావాలి, గిరిజన గ్రామాలన్నీ ఏజెన్సీలో చేర్చాలని చెప్పి ఇవాళ మెలియపుట్టి కేంద్రంగా ర్యాలీ నిర్వహిస్తూ తహసీల్దార్ గారికి మెమోరాండం ఇచ్చి తహసీల్దార్ గారి ద్వారా కలెక్టర్ మా యొక్క డిమాండ్స్ని చెప్పదలుచుకున్నాం. వంకల మాధవరావు, జిల్లా కార్యదర్శి. Oh.